तिरुपति जिला नायुडुपेट पट्टणंलोनि आरएनपी अतिथि गृहंलो एमआरपीएस नायकुलु मंदकृष्ण माधिक मीडियातो मात्लाडारु। ई संदर्भंगा तामु चेपट्टनन्न पादयात्रनु विजयवंतं चेयालनि कोरारु। ई क्रमंलो एमआरपीएस जातीय नायकुलु गोविंद वासु माधिक मात्लाडुतु अक्टोबर 4వ तेदी नुंडि नवंबर 4వ तेदी वरकु जरगनुन्न मंदकृष्ण माधिक पादयात्रनु प्रति ओक्करु विजयवंतं चेसि दलितुल सत्तानु चाटुकोवालनि पिलुपुनिच्चारु। एस्सी वर्गीकरणपै अग्र राजकीय पार्टीलु चेस्तुन्न अलसत्वान्नि प्रश्निंचे विधंगा तामु चेपट्टे पादयात्र द्वारा ప్రశ్నించనున్నట్లు తెలిపారు। రానున్న ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపే రాజకీయ పార్టీలకే మాదిగల మద్దతు ఉండే విధంగా మా నాయకులు చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్రంలోని మాదిగలందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు। చేస్తాను ఈ నెల 4వ తేదీ కృష్ణమాది గారు తలపెట్టిన పాదయాత్ర విశ్వరూప పాదయాత్రను సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి ఎక్కువ మంది తరలించేలాగా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ ఉన్నాడా కొంచెం। నా పేరు గోవింద వాసు మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శిని। ఎస్సి వర్గీకరణ సాధించుకోవడం కోసం గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ గారు అక్టోబర్ నెల 4వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత గద్వాల జిల్లా ఆలంపూర్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తా ఉన్నాడు। ఎందుకంటే గత 30 సంవత్సరాల కాలంగా ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు మాదిగలకు మాట ఇస్తూ పార్లమెంటులో రాజ్యసభలో ఎస్సీ వర్గీకరణ సమస్యను నీరుగారుస్తూ మాదిగలకు అన్యాయం చేస్తూ ఉన్నందున కృష్ణమాదిగ గారు మరో పోరాటానికి సిద్ధపడుతూ మాదిగల విశ్వరూప మహాపాదయాత్ర పేరుతో అక్టోబర్ 4న తెలంగాణ జిల్లాలో ప్రారంభించి కర్ణాటక మీదగా ఆంధ్రప్రదేశ్ చేరుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళా తిరిగి హైదరాబాద్ చేరుకొని నవంబర్ 4వ తారీఖున దాదాపుగా 25 లక్షల మంది మాదిగ ఉపకలాలతో విశ్వరూప మహాసభను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఈ సందర్భంగా ఆయనకు కాలు తొడలో ఇనపరాడ్డు ఉన్న ఆయన మా లక్ష్యం మాదిగ ఉపకులాల లక్ష్యం ఎస్సీ వర్గీకరణ సాధించడమే। ఆ సాధించే వరకు నేను ప్రాణతాగానికైనా సిద్ధపడతానంటూ ఆయన పాదయాత్ర మొదలు పెడుతున్నాడు। కనుక మేము కూడా ఇతర నాయకులు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి నాయకులు అందరం ఏకమై గ్రామ గ్రామాన మాదిగ పల్లెల్లో పాదయాత్రల ద్వారా కరపత్రాల ద్వారా పోస్టర్ల ద్వారా వాల్ రైటింగ్ ద్వారా మాదిగ ప్రజల్ని మాదిగ ఉపకులాల ప్రజల్ని చైతన్యం చేస్తూ నవంబర్ 4వ తారీఖున హైదరాబాద్ లో జరిగే విశ్వరూప మహాసభ పార్లమెంట్ ను ఢిల్లీని తాకే విధంగా వాళ్ళ ప్రధాన పార్టీలకు ముచ్చటలు వచ్చే విధంగా కూడా మేము విశ్వరూపాన్ని చూపి విశ్వరూప మహాసభను లక్షలాది మందితో తలపెట్టనున్నట్లు తెలియజేస్తా ఉన్నాం। మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ సాధించి పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చేంత వరకు నిద్రపోడని మాదిగ ఉపకులాలను నిద్రపోనీయకుండా గ్రామాల్లో చైతన్యపరుస్తూ ఆ రోజుకి ఖచ్చితంగా రాబో నవంబర్ లో జరిగే పార్లమెంట్ సమావేశంలో మాదిగల రాజకీయ పార్టీలనే ఏకైక లక్ష్యంతో చట్టబద్ధత సాధించుకొని తీరుతామని ఎస్సీలు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా।